हाई फ्रेंड्स वेलकम टू मई चैनल फ्रेंड्स ईफिल टवर अने वेसविकाल मरी चलीकाल इला निरंतर जरूत उंटी का दीन वे रीजन अने ईफिल टवर अने वेसविकाल मरी चलीकाल तग्गमने थर्मल एक्सपेंशन कारण जरूर असल थर्मल एक्सपेंशन अंटे अने मुझे तेजकदा ఏదైనా ఒక పదార్థం అనేది వేడెక్కితే అది వ్యాకోచిస్తుంది చల్లగా ఉంటే అది సంకోచిస్తుంది సో దీనినే థర్మల్ ఎక్స్‌పాన్షన్ అంటామన్నమాట ఈ థర్మల్ ఎక్స్‌పాన్షన్ అనేది ప్రతి దాంట్లో కూడా జరుగుతూ ఉంటుంది ఐరన్ స్టీల్ అల్యూమినియం కాపర్ ఇలా ప్రతి లోహంలో కూడా థర్మల్ ఎక్స్‌పాన్షన్ జరుగుతుంది ఇంకా ప్లాస్టిక్ లో జరుగుతుంది ఆకరికి రాళ్ళల్లో కూడా థర్మల్ ఎక్స్‌పాన్షన్ జరుగుతుంది అంటే రాళ్ళు కూడా వేడెక్కితే వ్యాకోచిస్తాయి చల్లగా ఉంటే సంకోచిస్తాయి అన్నమాట సరే ఈఫిల్ టవర్ విషయానికి వస్తే ఈఫిల్ టవర్ ని ఐరన్ తో నిర్మించడం జరిగింది కదా సో వేసవి కాలంలో ఐరన్ బాగా వేడెక్కడంతో అది వ్యాకోచిస్తుంది అందువల్ల ఈఫిల్ టవర్ వేసవి కాలంలో ఆరు అంగుళాలు ఎత్తు పెరుగుతుంది అయితే చలికాలంలో ఐరన్ సంకోచిస్తుంది కాబట్టి ఈఫిల్ టవర్ చలికాలంలో ఆరు అంగుళాలు ఎత్తు తగ్గుతుంది ఇక బ్రిడ్జెస్ పైన ఉండే వీటిని ఎక్స్‌పాన్షన్ జాయింట్స్ అంటాం అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా లోహాలు ప్లాస్టిక్ మరియు రాళ్ళల్లో థర్మల్ ఎక్స్‌పాన్షన్ జరుగుతుందని అదేవిధంగా కాంక్రీట్లో కూడా థర్మల్ ఎక్స్‌పాన్షన్ జరుగుతుంది అందువల్ల బ్రిడ్జ్ అనేది వేసవి కాలంలో బాగా వేడెక్కినప్పుడు అది ఎక్స్‌పాండ్ అవుతుంది అప్పుడు ఈ జాయింట్స్ అనేవి మూసుకుపోతాయి అన్నమాట చలికాలంలో బ్రిడ్జ్ అనేది సంకోచిస్తుంది అప్పుడు ఈ జాయింట్స్ అనేవి తెరుచుకుంటాయి అన్నమాట ఒకవేళ ఈ ఎక్స్‌పాన్షన్ జాయింట్స్ కనుక లేకపోతే బ్రిడ్జ్ అనేది ఎక్స్పైర్ అయినప్పుడు లేదా కాంట్రాక్ట్ అయినప్పుడు బ్రిడ్జెస్ పైన క్రాక్స్ ఏర్పడతాయి దీని ఫలితంగా బ్రిడ్జ్ అనేది నెమ్మదిగా కూలిపోయే స్థితి చేరుకుంటుందన్నమాట ఇంకా తార్ రోడ్డు కూడా వేడెక్కితే ఎక్స్పైర్ అవుతుంది మరియు చల్లగా ఉంటే కాంట్రాక్ట్ అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా బ్రిడ్జెస్ పైన సిమెంట్ రోడ్లపైన మరియు బిల్డింగ్లలో ఇలా గ్యాప్ ఎందుకు వదిలి ఉంటారని సో ఇక అంతే ఫ్రెండ్స్ వీడియో గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్